శ్రీమాత్రే నమః. సనాతన ధర్మం ఆచరించే మనం పుణ్యప్రాప్తికై అనేక తీర్థాలను క్షేత్రాలను దర్శించుతూ ఉంటాం. అందున స్వయంభు క్షేత్రములను దర్శించిన మన ప్రారంభ కర్మలు తొలగిపోవటము జాతకములో గ్రహదోషములు తొలగిపోయినట్లే అని పురాణాలు చెప్తూ ఉంటాయి, మనం కూడా విశ్వసిస్తాం. ఈ కోవలోకే వచ్చే క్షేత్రములు కొన్ని పరిశీలిద్దాం. ఇందున ముఖ్యమైన క్షేత్రములు వైదీశ్వరం కోయల్, తిరుచెందూర్, మందపల్లి, భాస్కరగిరి మొదలైనవిగా చెప్పుకోవచ్చు. భాస్కరగిరి క్షేత్రమునందు భక్తులు ద్వయస్తంభము నుండి అపసవ్యంగా ఆలయంలోకి వెళ్ళి దర్శించిన రాహుకేతు గ్రహ దోషములు తొలగిపోవును అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ క్షేత్రమునకు అపసవ్యముగా లోపలికి ఎందుకు వెళ్ళాలి, అలా వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకోవాలి అని తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్పాలంటే, ఖగోళమునందు రాహుకేతు గ్రహములు అపసవ్యముగా యాంటీ క్లాక్ వైజ్గా డైరెక్షన్ ఉండటం వలన తత్కారణముగా మనము కూడా అపసవ్యముగా లోపలికి వెళ్ళి దర్శనము చేసుకొనిన మన జాతకములో ఉన్న రాహుకేతు గ్రహ దోషములు తొలగిపోవును. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమునందు ద్వయస్తంభం నుండి అపసవ్యముగా లోపలికి వెళ్ళి ఆ వాయులింగేశ్వరుని దర్శించిన మాత్రమునే రాహుకేతు గ్రహ దోషములు తొలగిపోవును అని అక్కడ ఉన్న స్థల పురాణం చెప్పింది. అంతేకాని అక్కడ ఉన్న వాయులింగేశ్వరుడికి అభిషేకం చేయటం వలన, రాహుకేతువులకి పూజ చేయటం వలన, రాహుకేతువులకి హోమం చేయటం వలన రాహుకేతు గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్వము నక్కీరుడు అనే కవికి కుష్టి రోగం వచ్చింది. ఈ రోగము నుండి ఉపశమనం పొందుటకు ఆ కవి శివుణ్ణి ప్రార్థించాడు. ఆ కవికి శివుడు ప్రత్యక్షముగా, నీవు, శివుడు చెప్తున్నాడు ఇట్లా, నీవు భూకైలాసానికి వెళ్ళి శిఖరమును దర్శించిన రోగము హరించును అని సెలవిచ్చాడు శివుడు. అంతట కవి భూకైలాసమునకు బయలుదేరి కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత అలసిపోయి ఇక ప్రయాణము చేయలేక నక్కీరుడు సహజ కవి అకుట వలన కుమారస్వామిని అనేక స్తోత్రములతో పిలిచెను. కుమారస్వామి ప్రత్యక్షమై, నీవు కాశీ పుణ్యక్షేత్రము వరకు ప్రయాణము చేసి భూ కైలాసమునకు చేరాల్సిన అవసరము లేదు. దక్షిణ కైలాసముగా ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమును ఉన్న శిఖరమును దర్శించినంత మాత్రమనే భూ కైలాసమును దర్శనము చేసినట్లే వచ్చే ఫలితం వస్తుంది అని చెప్పాను. అంతటా నక్కీరుడు భాస్కరగిరికి చేరి శిఖరమును దర్శించి కుష్ఠరోగమును పోగొట్టుకొనెను. ఆనాటి నుండి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమునకు దక్షిణ కైలాసముగా ప్రఖ్యాతిగాంచింది. ఉత్తరాయణ పుణ్యకాలమునందు సూర్యుడు సహితముగా ముక్కోటి దేవతలు ఈ క్షేత్రమున ప్రదక్షిణ చేయుట వలన భాస్కరగిరి అను పేరు వచ్చింది. ఈ క్షేత్రమున వాయులింగేశ్వరుడు నవగ్రహములను కవచముగా ధరించుట ఒక ప్రత్యేకత. వాయులింగేశ్వరుడు నవగ్రహములను కవచముగా కలిగి ఉండటం వలన ఈ క్షేత్రమున వాయులింగేశ్వరుని దర్శించిన నవగ్రహ దోషములు కూడా హరించును. స్వస్తి.